దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చి మీ మధ్యలో మరలా మరొకసారి నిలబెట్టినందుకు వందనాలు. నా పేరు జయ, నా భర్త పేరు శ్యామ్ కుమార్. మాది ములకలపల్లి మండలం అండి, కుమ్మగూడెం. మరి దయానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున దేవుడు మరి ఒక అవకాశాన్ని మాకు కలుగజేసినందుకు, మరి అనాథ పిల్లల ఆశ్రమాన్ని కూడా స్టార్ట్ చేశాము. కొంతకాలం దాన్ని కూడా మరి రన్ చేయటం జరిగిందండి. మరి అనుకోని పరిస్థితుల్లో దాన్ని మేము నడపలేకపోయినందుకు, మరి దేవుని ప్రణాళిక లేదో దేవుని చిత్తం కాలేదో అది మరి మూయబడ్డదండి. స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, దయానీలం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున దేవుడు మరి ఒక అవకాశాన్ని నాకు కలుగు చేసినందుకు మరి నిండైన వందనాలు చెల్లిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకున్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రములు దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, శక్తిమంతుడా, నీకు వందనాలు. నీ దయగల పాదాల సెంతకి మరొకసారి రావడానికి నీవు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు నాయన. ఇంతకాలం నన్ను, నా బిడ్డలు, నా భర్తను, నా కుటుంబాన్ని నాయన, నా చుట్టాలున్న బంధువుల్ని ప్రభువా, నా రక్త సంబంధికులకు కూడా రక్షణిచ్చి ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. నాయన ఇంకా రక్త సంబంధులు అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభు, వారికి కూడా రక్షణ దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. ప్రభు, రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు అయ్యా, అట్టి వారికి ఈ యొక్క రక్షణ సువార్త ప్రకటించబడినట్టు సహాయం దయచేయమని తండ్రి ఈ సమయమందు ప్రభు, ఈ సమయం నాకు ఇచ్చినందుకు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీ చిలువ సాటి నన్ను మరుగుపరుచుకొని నాయన మంచి వర్తమానం, మధురమైన మాటలు నా నోట పలికించమని నా అంతరంగంలో నాయన నుంచి మాటలు వచ్చినగాక తండ్రి, పెదవులతో నిన్ను గనపరిచేదిగా కాకుండా హృదయాంతరంగంలో నుంచి నిన్ను గనపరిచే విధం నాకు దయచేయమని యేసయ్య నామని అడిగి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సన్నిధిలో నన్ను నిలిపినావు, నీ కార్యములను
హల్లెలూయా. మరి చక్కటి పాట పాడి వినిపించిన సహోదరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయమందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దామండి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రోదనము చేయు, స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. చదవండి. కన్నుల కన్నీళ్లు విడవకుండా తమ కనురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన చేయవలెను. మనము చాలు. చూసినట్లయితే ఇక్కడ మనము మరి దేవుడే సెలవిస్తా ఉన్నాడు. నేడు మనం చూసుకున్నట్లుగా మరి అనేక విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే మరి ఆలకింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో రోదన తక్కువైపోయింది. అంతా టెక్నాలజీ ఏ విధంగా పెరిగిందో అలాగే కన్నీళ్ళు కూడా ఆగిపోయినాయి. కన్నీళ్ళు ఎవరు కార్చట్లేదు. కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్త్రీలు కరువైపోయారంట. ఏ స్త్రీని కదిలిచ్చినా కానీ మరి ఈ లోకానుసారంగా మరి ఏ విధంగా ట్రైన్ ఏ విధంగా పరిగెత్తా ఉంటుందో ఆ విధంగా మరి పరిగెత్తే వారిగానే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా బోధిస్తూ, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని యొక్క మరి ప్రణాళికలో ముందుకు సాగుదామని ఆ స్త్రీలైన వారు కూడా చాలామంది ఆ కొరవుగా మిగిలిపోయారని మరి నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. కానీ దేవాతి దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి. దేవునికి స్తోత్రం. రోదనం చేసే స్త్రీలు ఎక్కడున్నారో మనం కనుగొనాలంట. ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ఎక్కువగా దేవుని గోజాడుతున్నారు, ఎవరు ఎక్కువనే లేచి ప్రార్థన చేస్తున్నారు, ఏ స్త్రీ ఏ తల్లి అయితే మరి దేవుని కొరకు ఎక్కువగా మరి ప్రార్థనలో గడుపుతుందో అలాంటి స్త్రీలను మీరు కనుగొనాలని చెప్పి సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ యిర్మీయా మరి ప్రవచిస్తున్నాడు. యిర్మీయా భక్తుడైన యిర్మీయా మరి ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే దేవుడు చెప్పుచున్న మాట యిర్మీయా తిరిగి రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనప్పుడు. దేవునికి స్తోత్రం. వారిని పిలుచుకోవాలంట. మనం ఎందుకు వారు పిలుచుకోవాలి? మనం ఎందుకు వారిని మనం పిలవనంపాలి? మనం చేయలేమా? మన భక్తి మంది కాదా? మరి మనం ప్రార్థన చేస్తాం కదా, మరి ఇతరుల మీద మనం ఎందుకు ఆధారపడాలి? ఇతరులు వాళ్ళేనా గొప్ప? వాళ్ళే ప్రార్థన చేస్తారా? మనం ప్రార్థన చేయమని చాలామంది అది తీసేస్తూ ఉంటారు. కానీ అలాగ కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వారిని కనుగొనండి, రోదనం చేసే స్త్రీలను కనుగొనండి, ప్రార్థన చేసే స్త్రీలను కనుగొనండి, కన్నీరు కార్చే స్త్రీలను కనుగొనండి అని చెప్పి దేవాతి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవాతి దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి ఇంకా ఏమంటున్నాడు, కనుగొనుడి, వారిని పిలవనంపుడి. ఇంకా ఏమంటాడు, తెలివిగల స్త్రీలను కనుగొనుడి. దేవునికి స్తోత్రం కదా. తెలివిగల స్త్రీలు కూడా కావాలంట. రోదనం చేసే స్త్రీలు కావాలి, తెలివిగల స్త్రీలు కూడా కావాలి. తెలివిగల స్త్రీలు ఎందుకు కావాలి దేవుని కొరకనంటే, దేవుని యొక్క పరిచర్యలో మరి నమ్మకంగా ఉండాలంటే తెలివిగల స్త్రీలు అవసరమయ్యున్నారు. రోదనం చేసే స్త్రీలు అవసరమయ్యున్నారు. తెలివిగల వారు కావాలని దేవుడే కోరుకుంటున్నాడు. తెలివిగల స్త్రీ ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లుని
పెరికి వేయినని దేవుని యొక్క వాక్య గ్రంథం సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అక్కడ చక్కటి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్ను, మూడ్రాలు తన చేతులతో తన ఇల్లు మరి పెరికి వేసుకున్ను అంటే ఊడదీసుకున్ను, పాడు చేసుకున్ను అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి మాట ఇగో చూసినట్లయితే, మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడ్రాలు తన చేతులతో, దేవుని స్తోత్రం, ఎలా తీసేస్తుందంట, తన చేతులతోనే తన ఇంటిని కూలగొట్టుకుంటూ ఉంటుందంట, తన చేతులతో తన బ్రతుకుని పాడు చేసుకుని తన చేతులతోనే తన ఇంటిని ఊడబిరుక్కుంటూ ఉంటుందంట. అందుకే అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. అందుకే అక్కడ తెలివిగల స్త్రీలను కనుగొనండి, మీరు తెలివిగల స్త్రీలను పిలుచుకొని రండి. తెలివిగల స్త్రీలు ఎక్కడైతే ఉన్నారో మీరు వెతకండి. ప్రార్థనా పరులు ఎక్కడున్నారో చూసుకోవాలి, వివేచనా పరులు ఎక్కడున్నారో చూసుకోవాలి, భయభక్తులు గల స్త్రీలు ఎక్కడున్నారో చూసుకోవాలి. అలాంటి వారితో మనం సహవాసం చేసినట్లయితే మన జీవితం కూడా ముందుకి సాగుతూ ఉంటాం. మనం ప్రార్థనా పరులతో ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటాం, మన జీవితం కూడా ప్రార్థనా జీవితంగా మార్చబడుతూ ఉంటాం. నా జీవితంలో కూడా నేను ఎంతోమంది ప్రార్థనా పరులతోనే ఉన్నాను. నేను ఎక్కువ సమయాన్ని దేవునితోనే గడిపాను. ఎక్కువ సమయం నేను ప్రభువుతోనే ఉండేదాన్ని, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు ప్రతి క్షణము కూడా నేను పాట పాడనే ఆ సమయం నాకు ఉండదండి, దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నా అంటున్నాడు, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లుని తీసివేసుకున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు యెషయా యిర్మీయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, దేవుని స్తోత్రం. రోదనం చేసే స్త్రీలను కనుగొనమంటున్నాడు, రోదనం చేయి స్త్రీలను కనుగొనుడు అంటున్నారు, వారిని పిలవమంటున్నాడు. తెలివిగల స్త్రీలను కనుగొనమంటున్నాడు, వారిని కూడా పిలవనంపుడు అంటున్నారు. వారిని కూడా మనం పిలుచుకోవాలంట, మన గృహాలకు పిలుచుకోవాలి. అమ్మ మా ఇంటికి రండి, మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మా కుటుంబంలో ఈ కొరత ఉంది, మరి నా భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయండి, నా ఇంట్లో ఉన్న ఈ సమస్య తీరిపోవాలంటే మీరందరూ వచ్చి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని వారిని మనము మరి పిలవనంపుకోవాలంట. అయితే వారు వచ్చి చేసే పని ఏమిటని చెప్పి మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏ మాట అంటే, ఆయన అంటున్నాడు కదా 18వ వచనంలో చూసినట్టయితే, మన కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదనదని చేయవలెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవాతి దేవునికే స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఎందుకంటే స్త్రీలను దేవుడు హెచ్చిస్తున్నాడండి, ఇక్కడ స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడండి. స్త్రీలని ఈ లోకంలో చూసినట్టు స్త్రీలను ఎంత అనగాదొక్కాలని చూస్తున్నాడు, కానీ దేవాతి దేవుడైతే హెచ్చిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడైతే ఘనతనిస్తున్నాడు, దేవాతి దేవుడైతే మహిమనిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారు ఎవరినైతే మనం పిలుచుకుంటామో, ఎవరు రోదన చేసే స్త్రీలను మనం పిలుచుకున్నప్పుడు, తెలివిగల స్త్రీలు పిలుచుకున్నప్పుడు, వారు వచ్చి మనకు చేసే పని ఏంటంటే, మన కనుల కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన చేయవలెను. దేవుని స్తోత్రం. మన కొరకు ప్రార్థన చేస్తారంట. మనం ఏ విధంగా కన్నీరు కార్చాలో, ఏ విధంగా కనురెప్పల నుంచి మన కన్నీరు ఒలకాలో వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తా, ప్రార్థన చే త్వరపడట. చూడండి అక్కడ మరి ఆలస్యం చేయొద్దని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. త్వరపడి వారు మన కొరకు రోదన ధ్వని చేయటానికి మరి నేర్పుతారని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మరి ఇంకా ఇంకొక వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు మరి అక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరంటే విలాప వాక్యములు చూసినట్లయితే అక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత వాక్యంలోనికి మరలా వద్దాం. అక్కడ చూసినట్లయితే 3వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 18వ వచనం 2:18 చూసినట్లయితే, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనీయము. చదవమ్మా, విచారము కలగనీయకము
నీ కంటి పాపను విశ్రాంచనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టువెత్తు. ప్రతి వీధి మూలలను ఆకలి కొన్న వారు. చాలు చాలు, చూసినట్లయితే ఇక్కడ మరి ఏమంటున్నాడు, సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె కన్నీరు కారనీయము, విరామము కలగనీయకము. నీ కుటుంబం కొరకు నువ్వు రోధిస్తున్నావా, విరామం కలగనీయకము. నీ బిడ్డల కొరకు నువ్వు రోధిస్తున్నావా, విరామం కలగనీయకము. నీవెవరి కొరకైతే మొర పెడుతున్నావో విరామము కలగనీయకమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ కంటి పాపను విశ్రమించనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మరి మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మొర్రపెట్టుము. దేవునికి స్తోత్రం. వివేకం గల స్త్రీలను మనం పిలుచుకున్నప్పుడు, మరి జ్ఞానం గల స్త్రీలను మనం పిలుచుకొని కుడికబెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు, మన భర్త కొరకు ప్రార్థన చేస్తారు, మనకున్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తారు. మనకి ఏదైతే ఉందో, ఏదైతే అవసరంగా ఉందో దాని కొరకు వారు విజ్ఞాపన ధ్వని చేస్తారంట. దయచేసి మరి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుళ్ళో ముందుకు సాగాలంటే ఇలాంటి మరి ఒక ఆ స్త్రీలను మనం కనుక్కోవాలి. ఎక్కడున్నారు ఆ స్త్రీలని మనం చూసినట్లు ఎక్కడున్నారని మనం తెలుసుకోవాలి. ఎవరు ఎక్కువ ప్రార్థన పరులుగా ఉంటున్నారు, ఎవరు ఎక్కువ దేవుని స్తుతిస్తున్నారు, ఎవరి నడత దేవునికి విధేయతగా ఉందో మనము చూసుకొని అలాంటి స్త్రీలను మనం పిలుచుకొని మన ఇంటిలో మనం ప్రార్థన చేసుకోవాలి. మన మరి ఇంకా చూసినట్లయితే విలాప వాక్యంలో చక్కటి మన సంటి బిడ్డల ప్రాణము కొరకు వారు మొరపెడతారంట. దేవుని స్తోత్రం. నువ్వు లేచి రేయి మొదటి జామున, నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సన్నిధిలోను ఆత్మను కుమ్మరించినట్లయితే దేవుడు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలంట. మనం ఎవరి తట్టు ఎత్తాలి చేతులు, దేవుని తట్టు మన చేతులు ఎత్తి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని తట్టు మన చేతులు ఎత్తినప్పుడు ఆయన మన చేయి పట్టుకుంటాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, యిర్మీయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 20వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కడ మాటలు అక్కడ మనకు స్త్రీలారా యెహో మాట ఆలకించుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకును రోదన చేయ నేర్పుడి, ఒకరినొకడు అంగలార్జ్ విద్య నేర్చుడి. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చూసినట్లయితే ఎవరికి కన్నీరు రావటం లేదు. ఎందుకు, నాకు అన్నం లేదా, కూర లేదా, నాకు బిడ్డలు లేరా, భర్త లేరా, నేనెందుకు కన్నీరు కార్చాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అనేక మంది నశించిపోతున్నారు, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. వారి పట్ల నీకు రోదన లేదా? మన భారతదేశ సరిహద్దులో చూస్తున్నట్లయితే వారు నిరంతరము మన కొరకు, మన కాపుదల కొరకు ఎంతో త్యాగపూరితమైన ఆ మరి ఒక త్యాగాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఏ నీ కొరకు నా కొరకు భారతదేశ సరిహద్దులో ఆ విధంగా వారు రైంబగులు మరి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, మరి కను వాళ్ళు కన్నులు మూస్తే ఎక్కడ మనం మరి బానిసలం అయిపోతామని, ఎక్కడ మనకు శిక్ష వస్తుందని చెప్పి వారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు మన కొరకు బాధ్యత కలిగి ఒక డ్యూటీ చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు వారి కొరకు కన్నీరు కార్చలేవా? దేశం కొరకు కన్నీరు కార్చొచ్చు, రాష్ట్రం కొరకు కన్నీరు కార్చు, మన ఇరుగు పొరుగు వారికి కన్నీరు కార్చొచ్చు. ఇక్కడ అదే చెబుతున్నాడు, స్త్రీలారా యెహోవ మాట ఆలకించుడి, స్త్రీలారా యెహోవ మాట వినుడి. మీరు ఏమంటున్నాడు, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పాలంట. మనం మన కుమార్తెలకు రోదన చేయి నేర్పాలంట. మన కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి. ఇంకా ఏంటంటే అంగలార్పు విద్య అంట. దేవునికి స్తోత్రం. మనం అంగలార్చాలి. అంగలార్చటం అంటే ఏంటి? హృదయాన్ని కుమ్మరించాలి, హృదయాన్ని కుమ్మరించాలి, మన మనోనేత్రం వెలిగించబడాలి. అయితే మనము ఏ విధముగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాము, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఫలిస్తున్నామో చూసుకోవాలంటే మనము ఒక మంచి వివేకము గల స్త్రీతో ప్రయాణం చేసినప్పుడు, తెలివి గల స్త్రీలను మనం వెంబడించినప్పుడు, వారి గుణగణాలు మన మీదకి వచ్చి, వారి గుణగణాల్లో ఉన్న మంచి లక్షణాలు మన మీదకి వచ్చి, మనము కూడా ప్రార్థన పరులుగా తయారవుతామని దేవుని యొక్క మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ చూసినట్లయితే ఇంకా అంటున్నాడు, మరి చూసినట్లయితే రోదనం చేయ విద్య నేర్చుకోవాలంటే అదొక విద్యగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
అదొక విద్య అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నిజంగానే మనం బడికి వెళ్ళినప్పుడు బడి పంతులు మనకి ఏదైతే చెప్తాడో అది మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే చిన్నప్పటి నుంచి ఏ విధమైన విద్య నేర్చుకుంటూ వచ్చామో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇది కూడా ఒక విద్య లాంటిదే, ఇది కూడా ఒక మంచి విద్య లాంటిదే. ఇది కూడా మనకి అన్నం పెట్టే విద్యగా ఉంటుంది, ఆరోగ్యం ఇచ్చే విద్యగా ఉంటుంది, మరి ఎంతోమందిలో ఘనతనిచ్చే విద్యగా ఈ విద్య ఉంటా ఉంది. కనుక మనం కన్నీరు కార్చి రోదన చేసి ప్రభు కొరకు జీవించాలని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు ఈ వాక్యాన్ని దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ యొక్క టైటిల్ ఏంటంటే ఐ వివేకము గల స్త్రీలు అనే ఈ మాటలు మరి దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. దేవుడు చెబుతున్నాడు వివేకము గల స్త్రీ నీ దేవుడు దీవిస్తాడు, వివేకము గల స్త్రీని తెలివిగల స్త్రీలను కనుగొనమని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన మరి వాక్యాన్ని చదివి విడిచిపెట్టకూడదు. చాలామంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటారు, చాలామంది స్త్రీలు వాక్యం చెప్తూ ఉంటారు, కానీ విని పెడచెవును పెడతా ఉంటారు. ఇది మన కొరకే బోధించబడుతుందేమో, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో అని మనల్ని మనం సరిచేసుకొని ఆ విధంగా ముందుకు సాగాలని నేను దేవుడి మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. నన్ను నేను సరిచేసుకుంటూ మరి ఈ వాక్యం విన్నవారు కూడా మరి దేవుని చిత్తమైతే ఈ వాక్యం వారి హృదయంలో నాటబడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో చూసినట్లయితే స్త్రీలను అగౌరవపరుస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తున్నానని చెప్పి అంటున్నాడు. రోదనం చేసే స్త్రీలను తెలివిగల స్త్రీలను ఆయన కోరుకుంటున్నాడు, మరి జ్ఞానం గల స్త్రీని ఆయన కోరుకుంటున్నాడు, ఏ కూజామునే లేసి దేవునికి మొరపెట్టే స్త్రీలని ఆయన కోరుకుంటున్నాడు. వ్యర్థమైన వారిని ఆయన కోరుకుంటలేదు, కానీ మంచి వారి పట్ల దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడండి. మనం మంచిగా ముందుకు సాగుతున్నప్పుడు, మనం మంచిగా ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు మన చేయి పట్టుకొని నడుస్తాడు. అందుకే విలాపు వాక్యంలో మరి ఆ యొక్క 2:19 మనం చదువుకున్నాము, మరి ఆమె పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు పైకెత్తమంటున్నాడు. దేవుడు మన పిల్లల కోసము మన కుటుంబం కోసం మన చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవారుగా, తెల్లారుజామునే ఏకుజామునే లేచి ప్రార్థన చేసేవారుగా ఉండులాగున మనల్ని దేవుడు దీవించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఒక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. తెలివి గల స్త్రీలనే ఈ ఒక్క వాక్యాన్ని దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఏ రీతిగా నిన్ను స్తుతించి ఘనపరిచిన నీరడం తీర్చుకోలేంది ప్రభువా. నాయన ఇటు భాగ్యం మీరు దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, మరి ఇంకా ముందున్న వాక్యంలో కూడా మీరు నా తోడుగా ఉండి నన్ను నడిపించి నీ కృపలో భద్రపరచమని, వివేకము గల స్త్రీ వలె అయా, జ్ఞానము గల స్త్రీ వలె ప్రభు, అదేవిధంగా అయా మరి తండ్రి ఒక మంచి స్త్రీ వలె ముందుకు సాగటానికి నాయన మా దేశంలోని ప్రతి స్త్రీని మీరు అభిషేకించి దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసునామని అడిగి వేడుకొనుస్తున్నాను పరమ తండ్రి. మరి మా అడ్రస్ అండి, దయా నిలయం స్వచ్ఛంద సేవా సంస్థ, డాక్టర్ శ్యామ్ కుమార్ నా భర్త పేరు, నా పేరు జయ అండి. మా కొరకు ప్రార్థించండి, మా సంఘం కొరకు, మా కుటుంబం కొరకు, మాకిద్దరు బిడ్డలు, మరి ఇద్దరు అల్లుళ్ళు, 3 మనవరాళ్ళు, 1 మనవడండి. మరి నా కుటుంబం కొరకు ముఖ్యంగా మీరు ప్రార్థన చేయండి. ఇంకా దేవుళ్ళు నేను ముందుకు సాగాలని, మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి నా యొక్క ఫోన్ నెంబరు 8374-17892 అండి. మరి ఎవరైనా మరి ప్రార్థన అవసరత కొరకు కావచ్చు, ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పటికైనా మరి ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరి మమ్మల్ని సంప్రదించవాలని ప్రభు నామములో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.